అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభలో ఇండియన్ అమెరికన్ విద్యార్థి ప్రసంగం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శృతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేసింది. డజన్కు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించిన నిర్ణయంపై యూనివర్సిటీ మేనేజ్మెంట్ను కడిగి పారేసింది. క్యాంపస్లో భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు లోనయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది శృతి కుమార్. విద్యార్థులు మాట్లాడుతున్నా హార్వర్డ్ వారి మాట వినడం లేదంటూ చెప్పింది. ఉద్వేగభరిత హావభావాలతో ఆవేదనతో ఆమె చేసిన ఈ ప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్లో చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసి పెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలుపెట్టింది శృతి. గాజాలో జరిగిన మారణ హోమానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న విద్యార్థుల అనుభవాలతో పాటు స్వయంగా తన అనుభవాన్ని పంచుకుంది. అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి అమెరికాలోని హార్వర్డ్లో చేరిన తొలి వ్యక్తిగా తన ప్రయాణం గురించి వెల్లడించింది.